రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. భరించలేని స్థాయిలో కేసీఆర్ దుర్మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ధరణి వెనుక దొరలు రాజులు ఉన్నారని అన్నారు. ధరణితో నష్టం వచ్చిందని కాగ్ రిపోర్ట్ ఇచ్చిందని, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థకి ధరణిని కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రశేఖరరావు గారు ఏం చెప్పిండ్రు, నేను కష్టపడి 3 సంవత్సరాలు శోధించి ఐటీ ఇంజనీర్గా మొత్తం రూపాంతరం చెంది, ఒకప్పుడు మనం సినిమాలలో చూసేవాళ్ళం, నందమూరి తారక రామారావు గారు 7 పాత్రలు 8 పాత్రలు దుర్యోధనుడు, కృష్ణుడు, కర్ణుడు, అర్జునుడు, దాన అట్లాంటి వేసేది. మన చంద్రశేఖరరావు గారు కూడా సాగునీటికి సాగునీటి ఇంజనీరు, ఐటీకి ఐటీ ఇంజనీరు, రెవెన్యూ శాఖకు రెవెన్యూ, అన్నిటికీ మన చంద్రశేఖరరావు గారు దశావతారాలలో ఇంజనీర్ అవతారం ఎత్తి ధరణి పోర్టల్ కనిపెట్టినా అని అన్నాడు. అసలు చంద్రశేఖరరావుకు సిగ్గు అనేది ఇంకేమన్నా ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ధరణి పోర్టల్ గురించి, ఈ ధరణి పోర్టల్ అని 2008లోనే ఒరిస్సా గవర్నమెంట్ టెండర్ పిలిస్తే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ధరణి పోర్టల్తో టెండర్ వేసింది. ఒరిస్సా గవర్నమెంట్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్తో ఈ ధరణి పోర్టల్ సేమ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇదంతా మెయింటెనెన్స్ కోసం టెండర్ ఇస్తే 10 సంవత్సరాల తర్వాత 2010 నుంచి 2014 వరకు ఆ సంస్థ నిర్వహించిన చేసిన దోపిడీని నిర్వాకాన్ని తిట్టుకుంటా ఈ రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా రెవెన్యూ సెక్టర్ ఫ్రమ్ ద ఇయర్ ఎండెడ్ మార్చ్ 2014 రిపోర్టెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా రిపోర్ట్ నెంబర్ 1 ఆఫ్ ద ఇయర్ 2015 లో ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమనంటే ఈ ధరణి పోర్టల్ వీళ్ళకి ఇవ్వడం వల్ల, వీళ్ళ దరిద్రమైన నిర్వాహకం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీరని నష్టం జరిగి రెవెన్యూ లాస్ వచ్చింది. వాళ్ళను నిన్ను తోలు తీస్తా, తాట తీస్తా, నీ తాట తీసి డొక్కజించి డోలు కట్టి వాయిస్తామని చెప్పి కాగిచ్చిన రిపోర్ట్ ఇది. ఐలాండ్ ఎఫ్ఎస్ 2010లోనే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చి ఒడిశా గవర్నమెంట్తో ఒప్పందం చేసి 5 ఏళ్ళు నిర్వహించిన తర్వాత 2015లో అమ్మన బూతులు తిట్టుకుంటా ఇలా రిపోర్ట్ ఇచ్చింది. ఇక మీరు ఇక ఇది ఒకసారి రిపోర్ట్ అంతా చదవాలంటే చాలా పెద్ద వ్యవస్థ ఉన్నది. ఈ పెద్ద వ్యవస్థలో మీకు ఈ రిపోర్ట్ అంతా నేను పంపిస్తాను. ఈ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనేది ఎంత దుర్మార్గంగా ఈ ధరణి పోర్టల్ నిర్వహించింది, ఎంత చెత్తగా ఉంది, ఈ నిర్వహణలో జరిగిన నిర్వాహకం గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే చంద్రశేఖరరావు 3 ఏళ్ళు కష్టపడి ధరణి పోర్టల్ కనిపెట్టినా అని చెప్పిన మాటలు శుద్ధ అబద్ధము. 2008-09లోనే ఒడిశా గవర్నమెంట్ టెండర్ పిలిచి ఈ ధరణి పోర్టల్ కింద ఒప్పందం చేసుకొని దాన్ని నిర్వహిస్తే 2010 నుంచి 2014 వరకు జరిగిన దుర్మార్గాలను అన్నిటిని లెక్కగట్టి 2015లో కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇది కాగ్ రిపోర్ట్ చాలా చెత్తగుంది. ఈ నిర్వహణను మీరు ఈ ధరణి పోర్టల్ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కి ఇవ్వకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పోర్టల్ నిర్వహణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసి అంటే నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి అప్పగిస్తే బాగుండు అని కూడా ఈ ధరణి పోర్టల్ మీద కాగు నివేదిక ఇచ్చింది. ఇందులో ఉంది మీరు ఐఎల్ అండ్ ఎఫ్ఎస్కి ఇవ్వాల్సిన అవసరం లేకుండే ఇవ్వడం వల్ల రెవెన్యూ లాస్ జరిగింది, అధ్వానంగా తయారైంది. దీన్ని ఈ నిర్వహణను సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ డైరెక్ట్గా నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కి ఇవ్వండి అని చెప్పి నివేదిక ఇచ్చింది. ఇందులో ఉంది అది మొత్తం. అంటే ఈ ధరణి పోర్టల్ ఆ కంపెనీ పెట్టుడు నిర్వహించుడు 5 ఏళ్ళ తర్వాత ఫలితాలను కాగు తప్పు పట్టి చెప్పు తీసుకొని కొట్టింది మూతి మీద పెట్టి ఒడిశా గవర్నమెంట్ను. అంటే ఈ ధరణి పోర్టల్ చంద్రశేఖరరావు 3 ఏళ్ళు కష్టపడి కనిపెట్టిండు అన్న స్టోరీ కాకమ్మ స్టోరీ. ప్రజల్ని మభ్య పెట్టడానికి, తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ చంద్రశేఖరరావు ఇట్లాంటి అబద్ధాలు చెప్పిండు.